తలంలో కూడా లేడంట ఆయన. మరి ఇంకెంత లోతుల్లో ఉండడో నాకు తెలియదు. ఎవరు సార్? మరి అందుకే ఇప్పుడు ప్యాలెస్ లు అన్ని వదిలేస్తా. నేను ఒక్క మాట చెప్తున్నా, వీళ్ళందరూ ఏం మాట్లాడతారు మొన్నటి కనుక, మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటేనే మీరు ఓటేయండి, లేకుంటే మీరు ఓటేయొద్దని గర్వంగా చెప్తున్నాం అన్నారు ప్రతి డిబేట్ లోని వీళ్ళు. మరి ఈరోజు ఇంత చెత్తగా ఓడించినాక మీ అభివృద్ధి ఏమైంది? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? అంటే ఈయన రాజ్యాంగమా? ఎవరు రాజ్యాంగం నడిచిందండి ఇన్ని రోజులు? రాజ్యాంగానికి ఏ రోజన్నా విలువ ఇచ్చారా మీరు? రాజ్యాంగం విలువలు పాటించారా మీరు? మరి ఈరోజు మళ్ళా రాజ్యాంగం గుర్తొచ్చిందా మీకు? మరి రాజ్యాంగం గురించి మాట్లాడింది మీరు ఇన్ని రోజులు, మీరు ఏ రాజ్యాంగం? రాజ్యాంగం ప్రకారం 10% లేదు అంటున్నాడా? మరి ప్రజలు కూడా మీకు అధిక ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరంత కిరాతకులు, మీరంత ప్రజా కంటకులు, మీ వినాశనం అంతగా ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోడానికి లేదు అని సిగ్గు లేదా మీకు అని తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళీ తగుదునమ్మా అంటూ ఒక లెటర్ రాసి రాజ్యాంగం అని ఒక ముసుగేసుకొని మాకు అని చెప్పి ప్రజలు ఇచ్చుండాలి మీకు. మీకు ఆ 10% ఇంకోటో ప్రజలు 18 19 సీట్లు ఇచ్చుంటే అది కూడా ఇవ్వలేదు అంటే మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని పార్టీలో ఇప్పటికైనా ఎందుకు ఇలా జరిగింది? మనం అనవసరంగా తిట్టినామా? మనం అభివృద్ధి చేసినామా? అప్పులు చేసి బటన్లు వచ్చి ఊరికే ఊదర కొట్టినామా? ఈ సామంతరాజులు దెబ్బకొట్టినారా? ఈ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సామంతరాజులు ఈరోజు రేపు మొన్నడు అందరూ వెళ్ళిపోతున్నారు. మైనింగ్ తీసేయండి అది రకరకాలుగా అందరూ లోపలికి పోయేవాళ్ళే. కానీ ప్రశాంతంగా అక్కడ మాట్లాడుకోవచ్చు, అయ్యా నీ మాటిని మోసపోయినా, నీ మాటిని మోసపోయినా అని వీళ్ళందరూ లోపలికి పోయే రోజుంది త్వరలో. ఆడ కూర్చొని వీళ్ళు ఖచ్చితంగా సమీక్షించుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కావాల్సినంత టైం దొరుకుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ 10 రోజులు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో అసెంబ్లీలో అన్నారు పట్టుమని 10 సీట్లు లేవు రాజేంద్ర, తల ఎక్కడ పెట్టుకుంటామని. ఆయన డైలాగు నేను చూస్తున్నా అంటున్నా, పట్టుమని 10 సీట్లు లేకుండా ఇప్పుడు వచ్చి ప్రజలు అని చెప్పి మళ్ళీ ముసలి కన్నీళ్లు గార్చి ఏం చేయాలని వస్తున్నారు మీరు? ఆ ఉండే 10 మందిలో సీన్ అన్నది తెలుసో తెలీదో, 5-6 మంది టచ్లో లేరు, 5-6 మంది టచ్లో లేరు. అందుకే ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయినాడు. ఇంక ఇది నా మాట టచ్లో లేరు అని ఆయన పక్కదారి పట్టిపోయినాడు. ఇంక ఉండేవాళ్ళు ఎవరూ లేరు. నాకు తెలిసి ఒక దశాబ్ద కాలంలో ముగిసిపోయింది వైఎస్ఆర్సిపి అనే రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం. 2014లో మొదలైతే 2024 అధఃపాతాళానికి తొక్కపడింది. ఇంకా మళ్ళీ ఆ పార్టీ అనే దాన్ని ప్రజలు ఉచ్చరించడానికి కూడా, ఆ పేరు పలకడానికి కూడా, ఆ వ్యక్తులు ఆ నాయకులు ముఖం చూడడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. ఇదైతే 100% నిజం. ఇప్పుడు ఇక్కడ ఉప్పింగేం పోవడం లేదు. 164 సీట్లు ఇస్తే ఇదంతా మా గొప్పతనం అనడం లేదు. ప్రజల యొక్క తీర్పును తిరస్కరిస్తున్నాం. ఈ 124 సీట్లు తీర్పు ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారిని, ప్రజ పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా ఇంత బాధ్యత, ఇంత ఇంత పెద్ద బాధ్యత ప్రపంచంలో ఎవరు ఈయన ఏ రాజకీయ పార్టీకి ఈయనంత తీర్పు మనకి ఇచ్చారంటే ప్రజలు, ఈ ప్రజలకు మనం ఎంత కట్టుబడి ఉండాలి, ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తే దీనికి మనం వాళ్ళకు రుణపడి ఉంటాం అనే పద్ధతిలోనే పోతారు. ఎక్కడ సీనన్న లాంటి వాళ్ళు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లే. ప్రతి ఒక్కటి ప్రక్షాళన జరుగుతుంది. మీకు ల్యాండ్, స్టాండ్, మైనింగ్ ప్రతిదీ ప్రక్షాళన జరుగుతుంది. దానికి సంబంధించిన వాళ్ళంతా, వర్మగారు మీకు ఇంకో మాట చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పోయినారు బెంగళూరుకి, దాదాపు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళంతా మరొక కొత్త ఆంధ్ర ఆడ చేరున్నారు బెంగళూరులో.